హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, నన్నారు షర్బత్ని మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇది నన్నారి షర్బత్ అండి. నేను దీన్ని తిరుపతి నుంచి తెచ్చాను. ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఎక్కువగా మెయిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. మెయిన్గా నల్లమల ఫారెస్ట్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఈ నన్నారి అనేది ఒక సుగంధ మొక్క అండి. దీని వేర్లను ఏం చేస్తారంటే, ఒక 2 అవర్స్ పాటు బాగా నానబెట్టేసి అందులో వాటర్ షుగర్ యాడ్ చేసి దీన్ని బాగా పాకం చేస్తారనమాట. పాకంలాగా బాగా మరిగించేస్తారు, పాకంలాగా చిక్కగా అవుతుందన్నమాట. దీంట్లో సోడా యాడ్ చేసేసి మనం షర్బత్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, మన వేడి ఒంట్లో వేడిని ఈజీగా తగ్గించేస్తుంది. మనకు ఇప్పుడు సమ్మర్ కదా, చాలా వేడి చేస్తుంది కదా. ఈ షర్బత్ కనుక తాగినట్లయితే వెంటనే రిలీఫ్ అవుతుందన్నమాట. అలాగే ఏంటంటే, కొందరికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఫుడ్ అరగకపోయినా కూడా ఈ షర్బత్ని తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇందులో ఈ నన్నారి సోడాని కొంచెం వేస్తున్నాను. కొంచెం సరిపోతుందండి. యా, ఇంత సరిపోతుంది. కొంచెం ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే, కొంచెం నిమ్మరసం పిండాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో సోడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా లైట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇది కనుక తెచ్చిపెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సోడా వద్దనుకున్న వాళ్ళు దీని ప్లేస్లో కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. తింటే చాలా ఈజీ అండి ఈ షర్బత్ అనేది. బాడీలో ఉండే హీట్ మొత్తం తగ్గించేస్తుంది. ఎలాంటి ఏమంటే హాని చేయదన్నమాట. చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? టేక్ కేర్, బై బై.